జానకమ్మా జానకమ్మా అమ్మాయి రండి గారు. ఏడమ్మా నీ హస్బెండ్ రెడీ అయ్యాడా? అవతల టైం అవుతోంది. ఏంటన్నయ్య హడావుడి? అంటే నీకు వాడు ఏమి చెప్పడదన్న మాట. ఊళ్ళో అందరికీ చెబుతారు, ఇంట్లో ఆడవాళ్ళగా చెబితే మాత్రం మర్యాద తక్కువ అనుకుంటారు. అదొక జాతి. సర్లే చూడమ్మా, నిన్నటితో మీ పెద్దదానికి రాహు సైడ్ హౌస్ లోకి వెళ్ళిపోయి గురువు గృహప్రవేశం చేశాడు. కాబట్టి దానికి సంబంధం చూడటానికి వెళుతున్నాం. ఇంతకి మీ దగ్గర ఏం చేస్తున్నాడు శంకరం? ఒరే శంకరం, అక్కకి సంబంధం చూడడానికి వెళ్తున్నారు. ఏంటి నాకేనా? నీకంటే పెద్దది ఉండగా దానికి చేయకుండా నీకెలా చేస్తారే? ఎందుకు చేయరు? ఎవరికి తొందర ఎక్కువ అయితే వాళ్ళకి చేయాలి. కళ్యాణి కళ్యాణి తొందరగా బయటికి రా. అబ్బా ఉండవే, చీర కట్టుకుంటున్నాను. అయ్యో నువ్వు ఇప్పుడు కట్టుకోవాల్సింది చీర కాదు, కళ్యాణి కళ్యాణి. అయ్యో కళ్యాణి వస్తున్నాడు. అయ్యో అసలు నువ్వు నాకన్నా పెద్దదానికి ఎందుకు పుట్టావే? ఏమిటి నీ గొడవ? నాకు సిగ్గుగా ఉంది, నువ్వు చెప్పవా? ఏమీ లేదక్క, నాన్న నీకు సంబంధం చూడడానికి వెళ్తున్నారు. నీకు ఎలాంటి మగుడు కావాలో చెప్పు. నీ కూడా వింటే మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా? పక్కంటి పంకజం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు మొగుల్ని మార్చింది. దీనికి కన్నాంబ వయసు వచ్చేసింది. చూడు కళ్యాణి, వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను. తర్వాత మీకు ఎవరికి పెళ్లిళ్ళు కావు, నేను లేచిపోతాను. కేజీ 5 రూపాయలకు వస్తున్నాయి కదా అని పుచ్చువంకాలు తెచ్చుకున్నట్టు కాదు అల్లుండి తెచ్చుకోవడం అంటే. కాస్త మర్యాదస్తుని ఉద్యోగస్తుని చూడండి. సర్లేవే, నువ్వేమి వర్రీ కాకమ్మా, వాణ్ణి నేను ఫాలో అవుతున్నాను కదా. వాడు ఎక్కడైనా పిసిని కొట్టు వేషాలు వేస్తే చీరి పారేను. కాస్త ఉండండి, జేబులో డబ్బులు పెట్ట మర్చిపోయాను. అంకుల్ అంకుల్ ఏమిటి రాజకి పోలీసు లాగా తలార కోసం కలిసి పిలుస్తున్నారు? పెద్దక్క మీతో ఏదో మాట్లాడాలంట. ఏమ్మా నా మీద ఏమైనా మనసు అయిందా చెప్పు. పొండి మావయ్య, ఇంత వయసు వచ్చిన మీలో చిలుపుతనం పోలేదు. బలేదానివే, బాడీ కంటే 50 వచ్చాయి కానీ మనసుకు 20. సిగ్గు పడకుండా చెప్పమ్మా. చెప్పవే. ఏం లేదు మావయ్య, మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా. అవును. ఏదైనా బ్యాంక్ మేనేజర్ గాని లేదంటే స్కూల్ టీచర్ గాని చూడండి. ఏ వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? బ్యాంక్ వాళ్ళైతే హాఫ్ డేనే వర్క్, స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు, సమ్మర్ సెలవులు, సంక్రాంతి సెలవులు, మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళెవరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుని చూడండి. వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీస్ లోనే నిద్రపోతాడుగా, రాత్రి అంతా నేనే మేలుకుని ఉంటాడు. నీకెంతుందే బ్రెయిన్? ఐడియా నాది. అయితే నీ అకౌంట్ లో వేసుకో. చూడు మావయ్య, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడైతే చాలదు, చూడ్డానికి మంచి అంతంగా అట్లీస్ట్ కమలహాసన్ లా ఉండాలి. అంటే భారతీయుల తండ్రికే తప్ప చీ అంత ముసలోడు ఎందుకు? అరవింద స్వామిలా ఉన్న అడ్జస్ట్ అయిపోతాను మావయ్య. రే వంకర శాస్త్రి త్వరగా పద, మళ్ళీ ఉద్యమం వస్తుందా నువ్వే గోలాడతావు. ఒరే శంకరం, నీ కూతురు మహా తెలివైన వాడురా, వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు.